నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కేకే సదన్ కళ్యాణ మండపంలో పోలీసులు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో సుల్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ నిత్యం విధుల్లో ఉండే ఏకైక ఉద్యోగం పోలీసు ఉద్యోగమని అన్నారు. అందుకే మనం పోలీసులతో స్నేహభావంగా ఉండాలని సూచించారు. సమాజంలో ఎటువంటి అరాచక శక్తుల కార్యకలాపాలు చోటు చేసుకోకుండా నిత్యం కృషి చేసే ఏకైక వ్యక్తి పోలీసు అని, అలాంటి పోలీసు విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పిస్తూ కార్యక్రమం చేపట్టిన పోలీసు వ్యవస్థలకు అభినందనలు తెలిపారు. జీవనం సాగిస్తున్నామంటే మనకు తెలియకుండానే మనల్ని కంటికి రెప్పల కాపాడుతూ అననిత్యం ఈ దేశ ప్రజల్ని, ఈ దేశాన్ని రక్షణ భాగంలో ఉండి రక్షిస్తూ, మరి ఆ సందర్భంలో కొంతమంది అమరులు కావడం, వారందరినీ కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుల పైన ఉంది. మనం అనుకుంటా ఉంటాం మామూలుగా మన ఆస్తి మనకు ఉంది, మనం ఉద్యోగం చేసుకుంటున్నాం, మన తిండి మనం తింటున్నాం అని, కానీ అని నిత్యం ప్రతి క్షణం మనమందరికీ ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపేదానికి పోలీస్ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఆహర్నిశలు అనునిత్యం ఈ ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో, ప్రజల యొక్క హక్కులను కాపాడే విషయంలో, ఈ దేశంని, ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడే విషయంలో, ఈ దేశ సరిహద్దుల్లో ఇతర దేశాల నుంచి ఈ దేశానికి రక్షణగా నిలబడే ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో అనేక